కర్నూలు జిల్లాలోని రాజకీయాలు విజయవాడకు మారాయి. భూమ ఆయన కుమార్తెతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో ఫోకస్ అంతా ఇప్పుడు అక్కడే ఉంది. కర్నూలు నేతలంతా విజయవాడలో అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మధ్యాహ్నం కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు భూమ రాకపై చర్చించనున్నారు. కర్నూలు జిల్లా రాజకీయ పరిణామాలపై విజయవాడ నుంచి మా ప్రతినిధి రమేష్ మనకు డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, భూమ టీడీపీలోకి రావడంపై ఎలాంటి చర్చ నడుస్తూ ఉంది? కర్నూలు జిల్లా టీడీపీ నేతలంతా కూడా ఇప్పటికే విజయవాడకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ అంటే. కర్నూలు రాజకీయం విజయవాడకు చేరుకుంది. కర్నూలు జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను, అదేవిధంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కూడా విజయవాడ రావాలని నిన్ననే సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. మరి కొద్దిసేపట్లో వారంతా కూడా విజయవాడకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు జిల్లా నేతలతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరతారు అని ప్రచారం సమాచారం కసరత్తు నేపథ్యంలో దానిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంతమంది పార్టీలోకి రానున్నారు, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలను ముఖ్యమంత్రి వారికి వివరించున్నారు. వారి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. భూమా నాగిరెడ్డి ఈరోజు రేపు ముఖ్యమంత్రితో భేటీ అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి స్పష్టత ఇంకా రావడం లేదు, స్పష్టమైనటువంటి సమాచారం ఆ విషయంలో రావడం లేదు. అయితే భూమా టీం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు మాత్రం దాదాపు అంతా సిద్ధమైపోయిందని, దానికి ఇంకా లాంఛనంగా ప్రకటన చేయడం ఒకటే మిగిలి ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 3 నుంచి 5 మంది కర్నూలు జిల్లాకు చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రానున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు మనకి సమాచారం ఇస్తూ ఉన్నాయి. అయితే దీనిపై పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాను అని ఒక కామెంట్ చేయడం రాజ్భవన్ దగ్గర చేశారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరింత వేగవంతంగా స్టెప్స్ తీసుకుంటా ఉంది. అసలు అటువంటి ప్రకటన చేసిన తర్వాత ఇక ఉపేక్షించే అవసరమే లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతిపాదనలను వేగవంతం చేసింది, వారితో చర్చలు కూడా మొదలుపెట్టింది. కేవలం కర్నూలు జిల్లాలోనే జగన్కు వైసీపీకి అత్యంత పట్టున్న రాయలసీమ జిల్లా నుంచే ఎమ్మెల్యేలను తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎంతమందిని తేగలదు అని చాటాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే 4 నుంచి 5 వరకు కూడా కర్నూలు జిల్లా నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు చర్చలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత మరికొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భూమాను బుజ్జగించేందుకు వైసీపీ కూడా రంగంలో దిగినట్టు ఇప్పటికే తెలుస్తోంది. వైసీపీ ముఖ్య నేతలు భూమా ఇంటికి రాయబారానికి పంపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఒక కర్నూలు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి మరొక 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈలోపుగానే కొంత స్పష్టత వస్తుంది. పొలిట్ బ్యూరోలో కూడా ఈ అంశాలపై చర్చిస్తారు. మరోవైపు ఇప్పటికే మంత్రులకు, ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి ఒక సమాచారం ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఇబ్బంది పెట్టొద్దు, నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, వారిని స్వాగతించాలనేటువంటి సిగ్నల్ను కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని పరిణామాలను మనం చూసినట్లయితే కనీసం 6 డజన్ మంది నుంచి 10 మంది వరకు కూడా ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారని, అందుకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతోందని మనకు తెలుస్తోంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.